ಜಯ 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 ಶ್ರೀ ಹನುಮ ಜಯ 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 ಪ್ರಭುದಯ ಗನುಮ ಜಯ 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 ಶ್ರೀ ಹನುಮ ಜಯ 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 ಪ್ರಭುದಯ ಗನುಮ హనుమ యొక్క వైభవం తెలియాలంటే అందరూ సంతోషాన్ని పొందడం మొదలైందని తెలియాలంటే ఆయన ప్రయాణించేటటువంటి ఆయన శక్తి నీకు తెలియాలంటే కిష్కింధకాండతో అన్వయం చేసి తొందరకాండ మొదలుపెట్టు సుమా, అన్యాపదేశంగా మహర్షి యొక్క సంకేతం. అందుకని ఇప్పుడు స్వామి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నిలబడినటువంటి స్వామి యొక్క మూర్తిని వర్ణిస్తూ అంటారు ఆయన, దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ అంటారు. ఆయన తల బాగా రిక్కించి రెండు చేతులు నడుం మీద పెట్టి బలాన్ని పుంజుకుని దూరంగా నూర్యోజనముల సముద్రాన్ని చూస్తూ ఆ దక్షిణ దిక్కు వంక చూస్తూ నిలబడితేట ఆయన ఎలా ఉన్నారంటే ఎదురుగుండా ఒక పెద్ద ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారట. ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారన్న దాంట్లో ఒక సంకేతం. ఆబోతు అంటే నందీశ్వరుడు. నందీశ్వరుడు అంటే లోపల ఆనందం పొందుతూ ఉంటాడు. నంది శివాలయంలో ఎప్పుడు శివలింగాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మేళం చెయ్యండి, హోరుమని వర్షం పడుతుండనివ్వండి, ఆయన తల కూడా ఇలా కనపడదు. పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇస్తాడు, దృష్టిని శివలింగం మీద పెడతాడు. దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ. అసలు ఆ శ్లోకాన్ని చదవడం కష్టం. అంటే అది సామాన్యమైన విషయం కాదు సుమా, అందరూ చెయ్యగలిగిన విషయం కాదు. కాంచనలంకలో రావణుని చేత బంధీకృత అయినటువంటి సీతమ్మ తల్లి దర్శనం చేస్తానని ధైర్యంగా సంకల్పం చేసి నిలబడగలగడమే అంత తేలికైన విషయం కాదు. అటువంటి సంకల్పం చేసినటువంటి వాడు కేవలం తాను ఆచరించవలసినటువంటి ప్రణాళిక మీద దృష్టి పెట్టి తాను నూర్యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళవలసినటువంటి విషయం మీద ఆలోచిస్తున్నారు తప్ప పిరికితనం కానీ, వెళ్ళగలనా అని కానీ, వెళ్ళలేనా అని కానీ, అసలు రెండవ ఆలోచనకి తావులేని రీతిలో శివాలయంలో నంది ఎలా ఉంటాడో అలా ఆబోతులా కొండ మీద నిలబడి ఉన్నారు. అలా ఆయన్ని చూస్తే నీటి మడుగు మధ్యలో నిలబడిన ఏనుగా అన్నట్టుగా ఉన్నారట. దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ. అథ వైడూర్యవర్ణేషు షద్వలేషు మహాబల ధీర సలిల కల్పేషు విచచార యథాసుఖం అంటారు మహర్షి. అథ వైఢూర్యవర్ణేషు షద్వలేషు మహాబల, ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి మెత్తటి పచ్చిక బయళ్ళున్నాయి అక్కడ. ఆ పచ్చిక బయళ్ళ మీద స్వేచ్ఛగా ధీర పరమధైర్యంతో కూడుకున్నటువంటి వారై యథేచ్ఛగా దాని మీద కాసేపు అటు ఇటు నడిచారట. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన గుండెలకి ఉరిపిడి పడి అనేకమైనటువంటి చెట్లు కూలిపోయి ఆయన యొక్క పద ఘట్టనల చేత వచ్చినటువంటి శబ్దాలకి భయపడి క్రూర మృగాలన్నీ కూడా భయంతో పెద్ద రవం చేస్తున్నాయి. ఆయన మాత్రం ధీరుడై పచ్చిగడ్డిలో అటు ఇటు తిరిగారు. అంటే లౌకికమైనటువంటి భోగములను త్రోసిరాజని శరీరం ఎంత క్లేశం పొందినా ఒకప్పుడు పాతాళలింగం దగ్గర కూర్చుని ధ్యానం చేస్తున్నటువంటి భగవాన్ రమణుల తొడల కింద తేళ్ళు జెర్రిలు చేరి కరిచేస్తే నిత్తురు కారిపోయి మాంసం బయటికొచ్చి అట్టలు కట్టినా స్పృహలేక అన్ని భోగములను విసర్జించి కటిక చీకట్లో ముళ్ళకంపల్లో భగవద్ దర్శనాన్ని అపేక్షిస్తూ ధ్యానమనందు నిలబడిపోయినటువంటి భగవాన్ రమణుల యొక్క స్థితి ఎలా ఉంటుందో అలా సమస్త భోగములను త్రోసిరాజని శరీరం ఎంత క్లేశపడినా భగవద్ దర్శనాభిలాషి అయి ఆ లంకాపట్టణాన్ని చేరడానికి సీతామాత దర్శనానికి ఉద్యుక్తులవుతున్నటువంటి హనుమ యొక్క ఆ తిరుగులేనటువంటి విశ్వాసమునకు ఆయన యొక్క నిర్ణయానికి ప్రతీకగా నిలబడినటువంటి ఆ బాహ్యస్థితిని ఆవిష్కరిస్తుంది శ్లోకం. అందుకని అథ వైడూర్యవర్ణేషు షద్వలేషు మహాబల ధీర సలిల కల్పేషు విచచార యథాసుఖం. ఆయన బయలుదేరడానికి సిద్ధపడి ఒక్కసారి దక్షిణ దిక్కు వంక చూశారు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యంజలిం కృత్వా చకార గమనేమతిం. ఇక బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. సిద్ధపడుతూ ఒక్క నమస్కారం చేశారు. ఇది మనకి సంప్రదాయాన్ని చెప్తుంది. లోకంలో అన్నిటికన్నా గొప్పది ఇది అంటే నమస్కారం. నమస్కారం అంటే దానికి ఒక భంగిమ ఉంది. ఒకేలా నమస్కారం పెట్టాలని లేదు.
కానీ నమస్కారం ఎలా చేయాలన్నది మాత్రం శాస్త్రం చెప్పింది. ఒకటి, ఇలా రెండు చేతులు కలిపి ఇలా బుద్ధిస్థానమైన తల తాటిస్తే ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, బుద్ధి పదకొండింటిని మీ పాదముల దగ్గర న్యాసం చేశాను. మీరు నన్ను పైకెత్తి నా కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, బుద్ధి కలిసి నేను ఉన్నత పదంలో నడిచేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని ఎవరికి నమస్కారం చేశారో వారి మీద మీ భారం పెట్టినట్టు. నమస్కారం చెయ్యడం తేలిక, తెలిసి నమస్కారం చేయడం చాలా కష్టం. తెలిసి నమస్కారం చేసిన వాడిని అనుగ్రహించడానికి అందుకునేటటువంటి వాడికి కర్తవ్యం మరింత పెద్దది ఉంటుంది. ఏదో నమస్కారం చేయడం వేరు, నమస్కారం చేసినటువంటి వాడిని పైకెత్తిన వాడు ఎవరుంటాడో వాడి మీద కర్తవ్యం పెరిగిపోతుంది. వచ్చి పడిపోతారు, నేల మీద పడితే ప్రణిపాతం అంటారు, స్వర్ణదండం ఎలా పడిపోతుందో అలా పడిపోతారు. అలా పడిపోతే దాని అర్థం ఏమిటంటే ఎంత కింద పడిపోవచ్చో అంత కింద పడిపోయాను, ఇంకింతకన్నా కింద పడిపోవడానికి అవకాశం లేదు. మీరు క్రింద పడలేదు, కూర్చునున్నారు, నిలబడి ఉన్నారు, క్రింద పడిన నన్ను పైకెత్తండి అని అడిగినట్టు. క్రింద పడిపోయిన వాడిని ఏం చెయ్యాలి? నోటి మాటతో అయ్యో లేవండి అనాలి, లేదా భుజములు పట్టి పైకెత్తాలి. లేవండి అన్నందుకు, భుజములు పట్టి పైకెత్తినందుకు జీవితంలో కూడా అతన్ని పైకెత్తవలసిన కర్తవ్యం నమస్కారం అందుకున్నవాడి మీద ఉంటుంది. నమస్కారం పెట్టించుకోవడం, నమస్కారం అందుకోవడం అంత తేలిక కాదు. నమస్కారాలు పెట్టించుకోవడం అంత బరువైనటువంటి విషయం, అంత జాగ్రత్తగా ఉండాలి. అలా నమస్కారం పెట్టేవాళ్ళు ఉంటే, అలాగే అభివాదము అంటారు, రెండు చెవులు పట్టుకుని చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు అంటూ చెప్తారు. అది చెప్పినప్పుడు పాదాల దగ్గర పట్టుకుని చేతులు మెల్లమెల్లగా పైకి తీసి మోకాళ్ళ దగ్గర పట్టుకుని వంగి చేయి అడ్డు పెట్టుకుని అప్పుడు అభివాదం చెప్పాలి, పేరు చెప్పాలి. పేరు చెప్పారు అంటే అభివాదం చేశారు అంటారు. అభివాదం చేశారంటే అవతల వారు ప్రశాంతంగా ఉండాలి, మీ గురించి వినడానికి వారు ప్రశాంతంగా ఉంటే అప్పుడు మాత్రమే అభివాదం చేసి చెప్పాలి తప్ప, అభివాదం ఎక్కడ చెయ్యాలో అక్కడే చెయ్యాలి. ఏ కారణం చేత కూడా నమస్కారం ఇలా చెయ్యక్కర్లేదు, ఇలా నమస్కారం చెయ్యమని ఏ శాస్త్రంలోనూ లేదు. అలా చెయ్యక్కర్లేదు నమస్కారం, నమస్కారం అంటే అలాగే చెయ్యాలి. నమః నేను కాదు అని అలా చేసినటువంటి నమస్కారం ఏది ఉంటుందో ఆ నమస్కారం ఒక్కటి తెలిసి చేసినంత మాత్రం చేత జీవితంలో అందుకోవలసినటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. మొట్టమొదట సంప్రదాయంలో నమస్కారం ఎవరికి అందాలంటే గురువుగారికి అందాలి. అందుకే ఆ నమస్కారం ఇప్పుడు చేస్తారంటే నిద్రమంచం మించి లేచి లేవగానే కుడికాలు కింద పెట్టేటప్పుడు సముద్రవసనీదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే అని భూదేవి మీద కాలు పెడుతున్నాను కాబట్టి అమ్మ దిక్కు లేక కాలు పెడుతున్నాను క్షమించమని కాలు పెట్టి నిలబడగానే నేల మీద పడిపోవాలి. అది పడక గది కానివ్వండి, ఏది కానివ్వండి, నేల మీద పడి గురువుగారి పాదాలు స్మరించాలి. గురువుగారు వచ్చి ఎదురుకుండా నిలబడ్డారని భావన చేసి గురువుగారికి నమస్కారం చేసి లేచి నిలబడాలి. అందుకని గురువుగారితో ప్రారంభం, ఏది మొదలు పెట్టండి, గురువుగారికి వందనం చేసి మొదలు పెడతారు. గురువుగారే నా చేత చేయిస్తున్నారని మళ్ళీ అయిపోయిన తరువాత గురుమండలానికి అంతటికీ నమస్కారం, అదే మంగళాశాసన పరైహి మదాచార్య పురోగమైహి అని గురువుకి నమస్కారం చేసి పూర్తి చేస్తారు. మొట్టమొదట గురువుకి నమస్కారం చేయాలి. గురువు చేసిన ఉపకారం చెయ్యగలిగిన వాడు లోకంలో ఎవ్వరు ఉండడు. తల్లిదండ్రులు కూడా శరీరాన్ని ఇస్తారు, మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేని జ్ఞానం ఇవ్వగలిగిన వాడు గురువు ఒక్కడే. అటువంటి గురువుకి నమస్కారం చెయ్యడం వినా అసలు మనం చెయ్యగలిగినది ఇంకొకటి ఉండదు. ఎందుకంటే గురువుకి ఈశ్వరుడు తప్ప ఇంకేం అక్కర్లేదు. అటువంటి గురువుకి మీరేం పట్టుకొచ్చిస్తారు? గురువుకి చేసేది నమస్కారం ఒక్కటే. అందుకే రుక్మిణీదేవి అంటుంది భాగవతంలో, జలజాతిక్షణుతోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నను నిలువం పెట్టితివి, నీ కృపన్ బ్రతికితిన్, నీకన్న పుణ్యాత్మకులు కలరే, దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చెయ్యంగనేనేర అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. అంజలి అంటే రెండు చేతులు ఇలా పెట్టి నమస్కరిస్తే అంజలి పట్టారు అంటారు. అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. గురువు గారిని తలుచుకుని నమస్కారం చెయ్యకుండా ఏ కార్యం చెయ్యకూడదు. శ్రీ గురుభ్యో నమః అని ప్రారంభం. అందుకే హనుమ సంప్రదాయాన్ని నేర్పుతున్నారు, లేదా రామాయణము వేదోపబ్రహ్మణము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.